హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మనవిల్ ఛానల్. ఈ వీడియో ద్వారా ఈ హోండా హార్నెట్ 2.0లో డిజిటల్ మీటర్ సెట్టింగ్స్ ఎలా చేస్తారు, దీంట్లో ఏ ఇండికేటర్స్ కనిపిస్తాయి అనేది ప్రజెంట్ మనం వీడియో ద్వారా అయితే మనం చూద్దాం ఫ్రెండ్స్. అయితే దీన్ని చూస్తే నార్మల్గా అనలాగ్ బదులు డిజిటల్ మీటర్ అయితే ఇస్తారనమాట. సో ఈ డిజిటల్ మీటర్లో చాలా ఇండికేటర్స్ ఉంటాయి. సో ట్రిప్ ఏ కానీ, ట్రిప్ బి కానీ, కిలోమీటర్స్ పర్ అవర్ కానీ, టాకోమీటర్ కానీ, సో ఇలాంటి సెట్టింగ్స్ అన్నీ ఉంటాయి. సో ఇవన్నీ ఎలా చేస్తారనేది ప్రజెంట్ అయితే మనం చూద్దాం. ఫ్రెండ్స్, ఈ హార్నెట్ 2.0లో ఈ కీ ట్యాంక్ ఇగ్నిషన్ అనేది ఉంటుంది. సో ఇగ్నిషన్ వచ్చేది ట్యాంక్కే ఉంటుంది. సో ఇది ఆన్ చేసిన తర్వాత ఇలా మీటర్ అయితే ఓపెన్ అవుతుంది. సో ఇలా మీటర్ ఓపెన్ అయిన తర్వాత దీంట్లో కొన్ని ఇండికేటర్స్ అయితే డిస్ప్లేలో కనిపిస్తాయి, ఇంకొన్ని ఇండికేటర్స్ ఇక్కడ కింద కనిపిస్తాయి. సో ఇక్కడ చూసినట్టయితే ఈ సైడ్ స్టాండ్ ఇండికేటర్ ఉంటుంది ఫస్ట్ కింద వచ్చేసి. సో ఈ సైడ్ స్టాండ్ వేసినప్పుడు ఇండికేటర్ అయితే మనకు కనిపిస్తుంది. ఇది గేర్ పొజిషన్ ఉన్నప్పుడు మాత్రమే కనిపిస్తుంది అనమాట. సో ఇది గేర్ పొజిషన్ లేదు, న్యూట్రల్లో ఉంది కాబట్టి మనకు ఆ ఇండికేటర్ అయితే రావట్లేదు. సో ఇక్కడ కింద ఇండికేటర్ చూస్తే ఈ సైడ్ స్టాండ్ ఇంజన్ కట్ ఆఫ్ అనే ఫీచర్ కనిపిస్తుంది. సో ఇది సైడ్ స్టాండ్ వేసినప్పుడు, అంటే గేర్ పొజిషన్ ఉన్నప్పుడు మాత్రమే ఈ సైడ్ స్టాండ్ వేస్తే ఇంజన్ కట్ ఆఫ్ అయినట్టుగా, అంటే ఇంజన్ ఆఫ్ అయినట్టుగా అయితే చూపిస్తుంది. ఇది వచ్చేసి ఇది హై బీమ్ లో బీమ్ని చూపిస్తుంది అన్నమాట. అంటే మనం పాసింగ్ స్విచ్ యూజ్ చేసినప్పుడు కూడా ఇదైతే ఇండికేట్ చేస్తుంది. ఇది వచ్చేసి ఏబిఎస్ ఫీచర్ అనమాట. సో ఇది ఏబిఎస్ సపోర్ట్ చేస్తుంది కాబట్టి ఏబిఎస్ సపోర్టింగ్ కోసం ఈ ఫీచర్ అయితే కనిపిస్తుంది. ఇది వచ్చేసి ఇది గేర్ పొజిషన్ ఇండికేటర్గా పనిచేస్తుంది. లాస్ట్ వన్ వచ్చేసి, అంటే మనం గేర్ని చేంజ్ చేసినప్పుడు ఇదైతే మనకు కనిపిస్తుంది అనమాట. సో ఇది గేర్ పొజిషన్ కనిపిస్తుంది. సో ఇది కింద చూపించే ఇండికేటర్స్. ఈ లెఫ్ట్లో చూసినట్టయితే 2 బటన్స్ ఉంటాయి. సో ఈ బటన్స్ని యూజ్ చేసి మనం ఈ డిస్ప్లే ఉన్న సెట్టింగ్స్ అన్ని కూడా మనం చేంజ్ అయితే చేసుకోవచ్చు అనమాట. సో ఇక్కడ వచ్చేసి ఇది ఓడోమీటర్గా పనిచేస్తుంది. అంటే మనం ఎంత డిస్టెన్స్ జర్నీ చేస్తున్నాం అనేది ఇక్కడైతే చూపిస్తుంది. ఇది వచ్చేసి కిలోమీటర్స్ చూపిస్తుంది అన్నమాట. అంటే ఎన్ని కిలోమీటర్స్ జర్నీ చేస్తున్నాం అనేది ఇక్కడ చూపిస్తుంది. ఇది వచ్చేసి ఆర్పిఎం చూపిస్తుంది. సో ఈ ఆర్పిఎం ఏంటంటే ఈ కనిపించే ఈ 1, 2, 3 అనేవి వీటిని టాకోమీటర్ అంటారు. సో ఈ టాకోమీటర్లో ఇది 1 × 1000. సో దీన్ని బట్టి ఇక్కడ ఎంత ఇండికేటర్ ఉందో మనం రేజింగ్ ఇచ్చిందని బట్టి, సో ఇది మనం ఈ ఆర్పిఎంని క్యాలిక్యులేట్ చేయడానికైతే ఈ టాకోమీటర్ పనిచేస్తుంది, యూజ్ అవుతుంది అనమాట. నెక్స్ట్ వచ్చేసి ఇది ఫ్యూయల్ గేజ్గా పనిచేస్తుంది. అంటే ఫ్యూయల్ ట్యాంక్, అంటే ఫ్యూయల్ ఎంత ఉంది ఫ్యూయల్ ట్యాంక్లో అనేది ఇదైతే చూపిస్తుంది. ఇది వచ్చేసి గేర్ పొజిషన్ చూపిస్తుంది. అంటే ఏ గేర్లో ఉన్నాం అనేది ఈ గేర్ పొజిషన్ చూపిస్తుంది. ప్రజెంట్ మనం న్యూట్రల్లో ఉన్నాం కాబట్టి ఇది న్యూట్రల్గా ఎన్ అని చూపిస్తుంది. మనం వేరే గేర్లో ఉంటే ఈ గేర్ ఏంటనేది ఇక్కడ అయితే చూపిస్తుంది అనమాట. అయితే దీంట్లో ఈ బటన్స్ని యూజ్ చేసి మనం ఈ సెట్టింగ్స్ అయితే చేంజ్ చేసుకోవచ్చు. సో ఈ సెట్టింగ్స్ చేంజ్ చేసుకోవడానికి ఈ 2 బటన్స్ మనం ఎట్ ఏ టైం ప్రెస్ చేయాల్సి ఉంటుంది. సో ఇలా మనం ఎట్ ఏ టైం ప్రెస్ చేసినట్టయితే ప్రెస్ చేసి హోల్డ్ చేసి పట్టుకోవాలి. పట్టుకోగానే ఇలా బ్లింక్ అవుతుంది. ఇది ఏంటంటే మనం టైం చేంజ్ చేసుకోవాలన్నమాట. సో ఇలా మనం టైంని అయితే చేంజ్ చేసుకోవచ్చు. ప్రజెంట్ ఇక్కడ 7 o'clock, 8 o'clock. సో ఇలా టైంని చేంజ్ చేసుకోవచ్చు. ఈ మినిట్స్ చేంజ్ చేసుకోవాలంటే ఒకసారి ఈ రైట్ సైడ్ బటన్ని ప్రెస్ చేయాలి. సో ప్రెస్ చేయగానే ఈ రైట్ సైడ్కి ఇది షిఫ్ట్ అవుతుంది. షిఫ్ట్ అయిన తర్వాత మళ్ళీ లెఫ్ట్ సైడ్ ఉన్న బటన్ని ఇలా మనం ప్రెస్ చేస్తున్నట్టయితే ఈ టైం అనేది చేంజ్ అవుతుంది. అంటే మనకు ఏ టైం కావాలనుకుంటామో సో ఆ టైంని, అంటే మన క్లాక్లో ఎలా అయితే టైం సెట్ చేసుకుంటామో ఈ డిస్ప్లే కూడా క్లాక్ అయితే ఆ విధంగా సెట్ చేసుకోవచ్చు అనమాట. సో ఇది అయిపోయిన తర్వాత మళ్ళీ ఒకసారి 2 టైమ్స్ ప్రెస్ చేస్తే అయిపోతుంది, సెట్ అయిపోతుంది. ఇది వచ్చేసి ఈ కాంట్రాస్ట్ని పెంచుకోవడానికి ఇది ఆప్షన్ అనమాట. సో ఇప్పుడు ఏంటంటే ఇది 4 లెవెల్స్ అయితే ఉంది. సో ఈ లెఫ్ట్ బటన్ ప్రెస్ చేస్తే ఈ కాంట్రాస్ట్ అనేది ఇంక్రీజ్ డిక్రీజ్ అవుతుంది అనమాట. సో ఇది 5 లెవెల్స్ కాంట్రాస్ట్ని చూపిస్తుంది. ప్రజెంట్ 5 లెవెల్స్, అంటే కాంట్రాస్ట్ ఎక్కువ ఉంది. మళ్ళీ ఇది తగ్గించుకోవడానికి లెఫ్ట్ బటన్ అయితే ప్రెస్ చేయాల్సి ఉంటుందన్నమాట. సో ఈ బటన్ ప్రెస్ చేస్తే ఈ కాంట్రాస్ట్ అనేది ఎక్కువ తక్కువ అవుతుంది. నెక్స్ట్ వచ్చేసి మళ్ళీ దీన్ని ప్రెస్ చేసి పట్టుకుంటే ఈ ట్రిప్ 1, ట్రిప్ ఏ ఇవన్నీ చేంజ్ చేసుకోవడానికి అయితే మనకు ఆప్షన్ వస్తుందన్నమాట. ప్రజెంట్ ఇక్కడ కిలోమీటర్ పర్ అవర్ దగ్గర ఉన్నాము. సో ఈ ఆప్షన్ దగ్గర ఉన్నప్పుడు ఈ సెట్టింగ్స్, అంటే ఇక్కడ కనిపించే సెట్టింగ్స్ చేంజ్ చేసుకోవడానికి ఆప్షన్ వస్తుంది. నెక్స్ట్ ఈ లెఫ్ట్ బటన్ ప్రెస్ చేస్తే ఈ ట్రిప్స్ అన్నమాట. సో ఇప్పుడు మనం ఎగ్జాంపుల్ ఒక ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్కి వెళ్ళినప్పుడు అది ఎన్ని కిలోమీటర్ అనేది ట్రిప్ ఏలో చూసుకోవచ్చు. ఎగ్జాంపుల్ XYZ అనే లొకేషన్ మనం జర్నీ చేస్తే X నుంచి Y లొకేషన్కి ఎంత డిస్టెన్స్ జర్నీ చేసాం, ఎంత ట్రావెల్ చేసాం అనేది ఈ ట్రిప్ ఏలో చూడొచ్చు మనం సెట్టింగ్ పెట్టుకొని. నెక్స్ట్ వచ్చేసి ఈ ట్రిప్ బి సెట్టింగ్ కూడా పెట్టుకోవచ్చు అనమాట. సో ఇది మనం 0 చేసుకోవడానికి ఈ రైట్ సైడ్ బటన్ ప్రెస్ చేయాలి. అంటే ప్రజెంట్ ఇక్కడ ఆల్రెడీ 0 ఉంది కాబట్టి మనం ఏ బటన్ ప్రెస్ చేయాల్సిన అవసరం లేదు. ఒకవేళ మీరు దీన్ని యూజ్ చేసినప్పుడు ఇవి కిలోమీటర్స్ అనేది చేంజ్ అవుతాయి, అంటే 20, 30, 50 ఇలా చేంజ్ అవుతాయి. అప్పుడు ఈ రైట్ బటన్ ప్రెస్ చేసి పట్టుకుంటే, లేదంటే ఈ 2 హోల్డ్ చేసి పట్టుకొని ఆ తర్వాత రైట్ బటన్ ప్రెస్ చేస్తే ఇది 0కి అయితే వచ్చేస్తుంది అనమాట. సో అలా ఈ ట్రిప్లు కూడా చేంజ్ చేసుకోవచ్చు. అంటే ట్రిప్ ఏ కానీ ట్రిప్ బి కానీ చేంజ్ చేసుకోవచ్చు అనమాట. సో నెక్స్ట్ వచ్చేసి
ఈ ట్రిప్ ఏ ట్రిప్ బి తర్వాత ఇది వచ్చేసి బ్యాటరీ ఓల్టేజ్ అనమాట. ఇది 12 వోల్ట్స్ బ్యాటరీ అయితే దీంట్లో ఉంటుంది. ఇది మెయింటెనెన్స్ ఫ్రీ బ్యాటరీ అనమాట దీంట్లో ఉండేది. అయితే ఇది ఎంత కెపాసిటీ ఉంది ప్రజెంట్, దీంట్లో ఎంత పవర్ ఉందనేది ఈ బ్యాటరీ అనేది ఇక్కడ ఈ సింబల్ని అయితే మనం ఐడెంటిఫై చేయవచ్చు. ఈ సింబల్ ద్వారా ప్రజెంట్ దీంట్లో బ్యాటరీ ఎంత ఉందనేది మనకైతే చూసుకోవచ్చు అనమాట. నెక్స్ట్ వచ్చేసి ఇది స్టార్టింగ్ పొజిషన్కి వస్తుంది. ఇవే కాకుండా ఇంకా కొన్ని ఇండికేషన్స్ అయితే వస్తాయన్నమాట ఫ్రెండ్స్. ఇదే కాకుండా ఇక్కడ యావరేజ్ చూపిస్తుంది, రేంజ్ చూపిస్తుంది. రేంజ్ అంటే దీంట్లో ఉన్న ఫ్యూయల్కి, అంటే ఫ్యూయల్ కెపాసిటీకి. ఎగ్జాంపుల్ ఒక 10 కిలోమీటర్స్ ఉండి మనము వెహికల్లో జర్నీ చేస్తున్నట్టయితే ఒక 60 స్పీడ్లో మనం వెళ్తుంటే ఈ ఉన్న ఫ్యూయల్కి మనం ఎంత దూరం ప్రయాణించగలుగుతాము, ఎంత దూరం జర్నీ చేయగలుగుతాం అనేది ఆ రేంజ్ కూడా చూపిస్తుందన్నమాట. సో ఇదే కాకుండా ఒక టూల్ సింబల్ కూడా వస్తుంది. సో ఆ టూల్ సింబల్ వచ్చినప్పుడు ఇది సర్వీస్కి దగ్గరలో ఉంది, సర్వీస్ చేయించాలని చెప్పి దానికి మీనింగ్ అయితే ఉంటుందన్నమాట. సో ఇలాంటి ఇండికేటర్స్ అన్నీ కూడా దీంట్లో ఉంటాయి. సో దీంట్లో మెయిన్గా ఏంటంటే ఈ ఓడోమీటర్, తర్వాత క్లాక్, తర్వాత కిలోమీటర్ పర్ అవర్, ఇవైతే మనం సెట్ చేసుకోవచ్చు. ఈ ఆర్పిఎం అనేది ఆటోమేటిక్గా ఇక్కడ క్యాలిక్యులేట్ అవుతుంది. అంటే ఈ 0, 1, 2, 3, 4, 5, 6, 7, 8 ఈ 10, 11 వరకు ఉంది కదా. సో దీన్ని బట్టి ఆర్పిఎంని మనం క్యాలిక్యులేట్ చేసుకోవాలి. అంటే ఈ జర్నీ చేస్తున్నప్పుడు అయితే చూడొచ్చు ఇక్కడ 2 దగ్గర ఉందనుకోండి, ఈ ఇండికేటర్ వచ్చేసి 2 × 1000 ఆర్పిఎం ప్రజెంట్ మనం ఇది క్యాలిక్యులేట్ చేసినట్టయితే ఆర్పిఎం ఎంత వచ్చిందనేది, అంటే ప్రజెంట్ ఎంత ఆర్పిఎంతో మనం రన్ చేస్తున్నాం అనేది వెహికల్ని మనకైతే ఐడెంటిఫికేషన్ అయితే చేసుకోవచ్చు అనమాట. సో ఇలా దీంట్లో సెట్టింగ్స్ అయితే ఉంటాయి. ఇవన్నీ మీకు సేవ్ కావడానికి ఈ 2 బటన్స్ ప్రెస్ చేస్తే సేవ్ అవుతాయి. ఒకవేళ మీరు ఇంకేమైనా సెట్టింగ్స్ చేంజ్ చేసుకోవాలనుకుంటే ఇక్కడ కీ ట్యాంక్ ఈ లాక్ అయితే ఉంటుంది. ఈ లాక్ను ఒకసారి మనం ఆఫ్ చేసేసి ఆన్ చేసినట్టయితే సెట్టింగ్స్ అన్నీ మళ్ళీ నార్మల్కి అయితే వచ్చేస్తాయి, అంటే సేవ్ అయిపోతాయి. ఒకవేళ మీకు డిస్ప్లే ఏదైనా వర్క్ చేయకపోతే కీ ట్యాంక్ ఇది ఒకసారి కీని ఆఫ్ చేసి ఆన్ చేసినట్టయితే ఈ సెట్టింగ్స్ బటన్ అయితే మళ్ళీ వస్తుంది. సో దాని తర్వాత ఈ 2 బటన్స్ ప్రెస్ చేసినట్టయితే ఈ సెట్టింగ్స్ చేంజ్ చేసుకోవచ్చు. ఈ 2 బటన్స్ కాకుండా సింగిల్ బటన్ ప్రెస్ చేస్తే దీని తర్వాత నెక్స్ట్ ట్రిప్ ఏ బటన్స్ చేంజ్ చేసుకోనికి ఆప్షన్ వస్తుంది. మళ్ళీ ప్రెస్ చేస్తే ట్రిప్ బి ఆప్షన్ చేంజ్ చేసుకోనికి ఆప్షన్ వస్తుంది. నెక్స్ట్ వచ్చేసి ఈ బ్యాటరీ ఓల్టేజ్ ఎంత అనేది ఆప్షన్ వస్తుంది. సో ఈ ఆప్షన్స్ అయితే వస్తాయి. సో ఇది కాకుండా క్లాక్ని చేంజ్ చేసుకోవడానికి, కాంట్రాస్ట్ని చేంజ్ చేసుకోవడానికి మాత్రం ఈ 2 బటన్స్ మనం హార్డ్గా ప్రెస్ చేసి పట్టుకున్నట్టయితే ఈ క్లాక్ చేంజ్ చేయడానికి అయితే ఆప్షన్ వస్తుంది. నెక్స్ట్ ఈ మినిట్స్ కోసం ఈ రైట్ బటన్ ప్రెస్ చేయాలి. ప్రెస్ చేయగానే ఇటు షిఫ్ట్ అవుతుంది. తర్వాత మనం ఈ లెఫ్ట్ బటన్ ప్రెస్ చేయడం ద్వారా ఈ మినిట్స్ కూడా చేంజ్ చేసుకోవచ్చు. మళ్ళీ రైట్ బటన్ క్లిక్ చేసినట్టయితే కాంట్రాస్ట్ చేంజ్ చేసుకోవడానికైతే ఇలా ఆప్షన్స్ వస్తాయి. సో మనకి ఎంత కాంట్రాస్ట్ కావాలంటే అంత కాంట్రాస్ట్ అయితే మనం సెట్ చేసుకొని అయితే దీన్ని యూజ్ చేసుకోవచ్చు అనమాట. సో ఇలా ఈ హార్నెట్ 2.0లో ఈ కాంట్రాస్ట్ కోసం, అంటే ఈ డిజిటల్ మీటర్ సెట్టింగ్స్ అయితే దీంట్లో చేసుకోవచ్చు 2 బటన్స్ యూజ్ చేసి. సో ఇది ఈ ఓన్లీ డిస్ప్లే సెట్టింగ్స్ ఎలా చేస్తారు, దీంట్లో ఏమేమి ఇండికేటర్స్ కనిపిస్తాయి అనేది దాని గురించి మాత్రమే వీడియో అనమాట. సో ఫ్రెండ్స్ చూస్తారు కదా ఇది హోండా హార్నెట్ 2.0లో ఈ డిస్ప్లేలో ఎలా సెట్టింగ్ చేసుకోవచ్చు, దీంట్లో ఏ ఇండికేటర్స్ కనిపిస్తాయి. సో ఇవన్నీ మనం ఎలా చేయాలి, అంటే ఏ సెట్టింగ్ చేస్తే ఏమొస్తుంది అనేది ఈ వీడియో ద్వారా అయితే ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది ఫ్రెండ్స్. సో ఈ వీడియో అయితే మీకు చాలామందికి అయితే యూస్ఫుల్గా ఉంటుంది. ఎందుకంటే దాదాపు ఇదే విధంగా మిగతా వెహికల్స్లో ఈ డిస్ప్లే సెట్టింగ్స్ అయితే ఉంటాయి. సో వీడియో మీకు నచ్చిందని అయితే అనుకున్నాను ఫ్రెండ్స్. వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి. ఇంకా ఛానల్ ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకో సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోస్ అని మీ ఫ్రెండ్స్ కూడా యూస్ఫుల్గా అనిపిస్తే వాళ్ళు కూడా షేర్ చేయడం అయితే మర్చిపోకండి ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.